జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక మదర్ హోమ్ యాక్టివ్ ఫౌండేషన్ లో ఈ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా తురక రవికుమార్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ అభిమాన నటుడు జూనియర్ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను అనాథాశ్రమంలో జరుపుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన జన్మదినాన ప్రతి ఒక్కరూ డబ్బులు వృధా చేయకుండా పేదల ఆకలి తీర్చాలని ఆయన కోరారు. కరోనా కాలంలో ప్రజలందరూ కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అక్కడ అనాథాశ్రమం ఉంది. అక్కడ కనీసం పిల్లలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు సంవత్సరం ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము. ఈ సంవత్సరం ఇందులో కోవిడ్ 19 ఉంది కాబట్టి కొంచెం ఏదో మనలో ఉన్నంత వరకు వాళ్ళు పెట్టాలని ఆలోచన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి రోజు భోజనం ఏర్పాటు చేయబట్టి అన్న కోవిడ్లో ఉన్నాడు కాబట్టి ప్రతి తొందరగా కోలుకొని మనం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అట్లాగే పేదలను ఇట్లాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. జై అంటే జై జై అన్నం ఉంది. ఇట్లాంటి ప్రతి ఒక్కరు చేయాలని మంచి గుర్తు కోరుకుంటున్నాను. అన్న కూడా అలాగే కోవిడ్ 19లో ఉన్నాడు కాబట్టి మన కోసం ఇలాంటి మూవీలు చాలా చేయాలని అన్నని ప్రతి సంవత్సరం ఇలా బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మేము పేదలకి ఇలాగా ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను.